ఒకప్పుడు వర్షపు చుక్క కోసం అల్లాడిన పాలమూరు నగరం నేడు వరదలతో అతలాకుతలమవుతోంది దశాబ్దాలుగా కరువు బారిన పడడంతో పెద్ద చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది దిగువ అలుగులు కుచించుకుపోయాయి అధికారుల నిర్లక్ష్య ధోరణి అక్రమార్కుల అత్యాసకు సామాన్యులు నీళ్లలో గడపాల్సిన దుస్థితి ఏర్పడింది ఎప్పుడు లేని విధంగా మహబూబ్ నగర్ జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి వరద నీరు వెళ్లే దారి లేక ప్రజలు రోజుల తరబడి నీళ్లలోనే గడపాల్సి వస్తోంది మహబూబ్ నగర్ అర్బన్ మండలంలో దాదాపు నలభై చెరువులు కుంటలు ఉన్నాయి ఇప్పుడు సగం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి దశాబ్ద కాలంగా కబ్జాలకు గురవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదు చెరువులు కబ్జాకు గురి కావడంతో చిన్నపాటి వర్షం కురిసిన మహబూబ్ నగర్ పట్టణం అతలాకుతలం అవుతోంది లోతట్టు ప్రాంతం కాలనీలో ప్రధాన రోడ్లు జలమయం కావడంతో ఇళ్లల్లోకి నీరు చేరుతోంది రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడు డెవలప్మెంట్ పెట్టుకున్నారు కాబట్టి నేను దానికి అంటలేము ఫస్ట్ ఈ చెరువు కన్నా ముందేమి ఈ నాలలు కరెక్ట్ చేసి ఉంటే ఇవన్నీ ఇబ్బందికరం లేకుండా ఉండే కదా నాలలు ఎప్పుడైతే అందరు దగ్గర దగ్గర జరుపుకోవడం మూడు ఫీట్లు రెండు ఫీట్లు కూడా ప్రాబ్లం అయిపోతుంది అది ఇంకోటి నిద్ర కూడా లేకుండా అయిపోతుంది మూడు ఫీ ఆరు ఫీట్లో కట్ చేయమని గీత వేసి లైన్స్ వేసి నన్ను వేసిన కానీ ఇంతవరకు ఏమి దాని మీద చర్యలు తీసుకోవడం లేదు దానికి చర్యలు తొందర చర్య తీసుకోవాలి ప్రస్తుతం ఈ నీళ్ళు రాకుండా అంటే ముందు చెరువు చెరువు ఆల్రెడీ రిపేరింగ్ అవుతుంది కదా ఈ నీళ్లు చెరువులో పంపించిన తర్వాత ఆ నీళ్ళ రిపేరింగ్ అయ్యేటప్పుడు మనం పంపిస్తే సరిపోతుంది కానీ దీనికి తొందరగా చర్య తీసుకుంటే బాగుంటుందని తెలుసు అందుకే నాలుగు కూడా కట్ చేయాలి త్రీ ఫీట్ అని కట్ చేయాలి మెయిన్ నాణాలు కట్ చేయాలండి నాణాలు కట్ చేస్తే అయిపోతాయి ముందు నాలాలు ఈ అక్రమ గడ్డి గడ్డ గడ్డి రోడ్ల మీద మొరిల మీద అవి తీయాలి మెయిన్ బయట ఇక చెట్లకు పంపిస్తారా ఎక్కడ పంపిస్తారు ఇది నాలుగు దినాల సమస్య ఇది ఎల్లకాలం సమస్య ఇది నాలుగు మోరీలది చెరువుది దిగి నాలుగు దినాలది చెరువు కంప్లీట్ అయ్యి రిపేర్ చేయకపోతే అయిపోతుంది దాని ప్రాబ్లం తొంభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల పెద్ద చెరువు యాభై ఆరు ఎకరాలకు తగ్గింది మిగతా నలభై ఎకరాలు ఆక్రమణలకు గురైంది వీటిని అధికారులు గుర్తించి మార్కింగ్ ఇచ్చినా ఇప్పటివరకు వరకు చర్యలు తీసుకోలేదు పట్టణంలో కాలువల వెంట ఉన్న కుంటలు మాయమయ్యాయి ఎంత పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి అంటే కొంత ఇండ్లు చింత కింద ఉన్నాయి చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి రాత్రి కౌన్సిలర్ గారు కూడా కొన్ని ఇండ్లకు కలిసి అన్నము గిన్నము సప్లై చేసి ఎంత అని సప్లై చేస్తారు సార్ చెప్పండి కొన్ని వంద వందల ఇండ్లకు చాలా పరిస్థితులు ఈ ఒకప్పుడు ఎంత ఉంది ఆ నాల మొత్తం చెరువు కట్ట ఎంత ఉందో అంత వెడల్పు మీరు నాలా తీసుకుంటే పోతే ఈ ప్రాబ్లమ్సే రాకుండా అవుతాయి మా ఇంట్లో కూడా వర్షం వస్తున్నది వర్షంలో నీళ్లు వస్తున్నాయి మొత్తము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా కూడా ఏం పని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి శాశ్వతంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయల ప్రత్యేక నిధి మంజూరు చేసింది కూడా ఇలాగే ఉండేది ఇప్పుడు భారీ వర్షాల కారణంగా కొంత ఇబ్బంది జరిగింది అదేదైతే ఇబ్బంది జరిగిన కారణంగా మన మంత్రి గారికి కానీ అధికారులకు కానీ మేము తెలియజేయడం జరిగింది తక్షణమే మంత్రిగారు వచ్చి మా వార్డును వీక్షించి మొత్తం మా వార్డులో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూసి కూడా వారు శాశ్వత పరిష్కారం కొరకు వాళ్ళు మాస్టర్ ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది ఈ వంద కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నావో అవి ఇమ్మీడియట్లీ మా శివశక్తి నగర్ కానీ లూతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నావో దానిని ఇమ్మీడియట్లుగా గుర్తించి వారికి రోడ్లు కానీ తర్వాత ఈ నాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్లుగా మంచిగా చేసి ఎప్పటికీ శాశ్వత పరిష్కారం చూపవలసిందిగా మన మంత్రివర్గంలో మేము శివశక్తి ఆరోగ్యించి ప్రజల తరఫుంచి నేను సారిని కోరడం జరుగుతున్నది రాబోయే కాలంలో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు కాలువలు వెడల్పు చేసి దారులను సరిచేస్తే వరద ముంపు సమస్య ఉండదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పనులను వెంటనే చేపట్టాలని కోరుతున్నారు